వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్లో అట్టహాసంగా వైసీపీ విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ సభకు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ స్థాయిలో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. ప్రజల की ఏదో ఒకటి చేయాలి. ఎవ్వరు కూడా మనిషి ఎలా వస్తాడో పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాడు. మన ఒంటి మీద పొరపాటున నూలు పోగ ఉన్న కూడా వంచనవర తీసేస్తారు. వీడికి ఇది అవసరమా అంటారు. అట్టగా అలా కాకుండా ఏదో ఉన్నా చాలు మనకి ఎందుకులే చిత్రూరుపేట అనుకోల అద్భుతం సృష్టించాలి ఏదో ఒకటి చేయాలి అందుకని చెప్పి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి మరి మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను నిలబడతా చిలకలూరుపేటలో అనగానే ఓకే నీవంట నేను ఉన్నాను వెళ్ళు అని వెళ్ళు తట్టి మొగుడు పిల్లలిద్దరిని చిలకలూరుపేట పంపించారు. కానీ ఆవిడ నిచ్చున్న రోజున శపథం చేసింది నిన్ను ఓడిస్తా నేను గెలుస్తా అని. అలాగే ప్రతి మనిషికి అంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి తప్ప నేనే తోపు నన్ను మించినోడు లేడు అనుకోకూడదు. అది కరెక్ట్ కాదు. ఎస్ సో అందుకోసం మొన్న ఎలక్షన్లో మరి మీరేంటో నిరూపించారు. ఓకే 19 లో అనుకోకుండా కరోనా రావటం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోవటం అలా జరిగింది. మళ్ళీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ కూడా ఏది తగ్గలేదు దానికంటే డబుల్ ఇచ్చారు. ఈ సక్సెస్ వాళ్ళతో పాటు దీంట్లో విజయం కూడా మీరందరూ అద్భుతమైన మెజారిటీ తోటి ఈ రోజున మన రఫానీని మున్సిపల్ కమిషనర్ చేశారంటే ఇది మామూలు కాదు. చైర్మన్ చాలా చిన్న వ్యక్తిని తీసుకొచ్చి అంటే చాలా మంది ఆవిడకి ఆఫర్స్ ఇచ్చారంట సంచి తీసుకొచ్చి మాకివ్వండి అని. ఏమన్నా వచ్చారా వస్తారా వాళ్ళెవరికీ కాదని ఒక మనిషిని తీసుకొచ్చి ఒక చిన్న వ్యక్తిని తీసుకొచ్చి ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ పుట్టిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే చిలకలూరుపేట పట్టణ మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా ఒక ముస్లిం సోదరుడికి మున్సిపల్ చైర్పర్సన్ అనేది ఎప్పుడూ కూడా ఇవ్వటం జరగలేదు. అంటే మరి మొట్టమొదటిసారిగా మనందరి ప్రియతమ నాయకుడు మన నాయకుడు మన అన్న మన జగనన్న మన ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఒక ముస్లిం సోదరుడికి మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఇవ్వటము చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విషయాన్ని ఒక ఫోన్ కాల్ చేసి మనందరి మధ్యలో ఉన్నటువంటి మన గెస్ట్ ఈరోజు అలీ భయ్యకి చెప్పగానే అలీ భయ్య ఎంబటే స్పందించి మాట్లాడి అంతకుముందు భయ్యని ఒకటి రెండు సార్లు వేరే సందర్భాల్లో కలవటం జరిగింది. వాస్తవంగా అంత పరిచయం కూడా లేదు. అడగగానే భయ ఇది పరిస్థితి మీరు వచ్చి మీ అభినందనలు మన రఫానీ భయ్యకు తెలియజేయాలి అలాగే మన ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి జగనన్నకు మీరు మీ అభినందనలు తెలియజేయాలి అని చెప్పగానే చెప్పగానే షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా అయినప్పటికీ వచ్చి ఈరోజు మీరు అన్న మీరు ఈరోజు చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లో ఈరోజు జరుగుతున్నటువంటి విజయోత్సవ సభకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఈరోజు అలీ భయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మా మాట మన్నించి మా కోసం వచ్చినందుకు మరొకసారి నా తరఫున మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున అలాగే ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు మన మధ్యకు
వచ్చినటువంటి మన గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు.